ఈ రోజు మన గన్నారం గ్రామం నుండి శ్రీనపల్లి వరకు డబుల్ రోడ్ పనులు చాలా చురుగ్గా నడుస్తున్నాయి, చాలా వేగంగా నడుస్తున్నాయి. గత మన ఎమ్మెల్యే గారు, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఈ యొక్క నిధులు ఇవ్వడం జరిగింది. 10,50,00,000 గన్నారం టు శ్రీనపల్లి వరకు 8 కిలోమీటర్ల వరకు ఈ యొక్క డబుల్ రోడ్ ప్రారంభోత్సవం పనులు చాలాయి. మేలో ప్రారంభోత్సవం చేసుకున్నాము. జూన్లో ఈ యొక్క పనులు మొదలుపెట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో పనులు ముగుస్తున్నాయి. నవంబర్లో మొత్తం కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఈరోజు మన కాంట్రాక్టర్ గారు వచ్చారు, మాట్లాడారు. అలాగే ఈ గన్నారం కమాన్ దగ్గర కూడా కొంచెం వెడల్పు కావాలని చెప్పేసి కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని ఏతో మాట్లాడి, డీతో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో చెప్పించి ఒక బేల్మూతి పెద్ద వెడల్పుగా దవ్విన దానికంటే కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్పాము. రందీ సెంటర్ నుంచి సుమారు 22 మీటర్ల దూరంలో తీసుకుందామని చెప్పాము. అలాగే గన్నారం దగ్గర కూడా, సుభాష్ దగ్గర కూడా ఈ డబుల్ రోడ్ ఉంది, దాని పక్కన కొంచెం గుంట లెక్క అవుతుంది, అది కూడా పూర్తి చేయమని చెప్పేసి అని ఏఈ గారు చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్, మన కాంట్రాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క పనులు త్వరగానే పూర్తి చేసి మాకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ యొక్క డబుల్ రోడ్ పనులు శరవేగంగా నడుస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి మరియు ప్రశాంత్ రెడ్డి అన్నగారికి మరియు కవితక్క గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు, హామీ కంటే ముందే ఈ యొక్క డబుల్ రోడ్ పనులు కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు మేము చేయించుకొని మీకు సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా మాకు మీరే ఉండి ఇంతకంటే ఎక్కువ మెజార్టీని గన్నారం నుంచి ఇస్తామని కాన్ఫిడెన్స్లోనే మీరు అనుకున్న దానికంటే 1 గన్నారంగా తీర్చిదిద్ది మీ యొక్క ఎలక్షన్లో పాటుపడదామని మేము తెలియజేస్తున్నాము. గన్నారం గ్రామ ప్రజల తరఫున మరియు మండల ప్రజల తరఫున ఈ యొక్క గన్నారం నుండి సిరినపల్లి వెళ్ళే మేఘనక తండ కానీ, స్టేషన్ తండ కానీ, సిరినపల్లి విలేజ్ కానీ వాళ్ళందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్.